గతంలో పరిస్థితులు ఎట్లుండే ఇయాల ఎట్లున్నాయి ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. పరిస్థితులు అంటే నా ఉద్దేశం వేరే కాదు, కేవలం మూడు మౌలికమైన సబ్జెక్టులు. మొదటిది కరెంట్ ఎట్లుండే ఆనాడు తెలంగాణ రాకముందు, ఇయాల ఎట్లున్నది. అప్పుడప్పుడు కొన్ని మాటలు వింటే సిగ్గనిపిస్తుంది, కరెంటు కడుపు నిండా వస్తున్నది. రైతులు 24 గంటల కరెంటు తీసుకొని చక్కగా వ్యవసాయం చేస్తున్నారు. 68 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండించే తెలంగాణ ఈరోజు 3.5 కోట్ల ధాన్యాన్ని పండించే స్థాయికి చేరుకున్నది అని కేంద్ర ప్రభుత్వం, మనమంటే ఇష్టం లేని కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి ఒకవైపు. ఇంకోవైపు ఏమో ఇక్కడ ఉండే కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, వాళ్లకు మాత్రం మనసు ఒప్పుతలేదు. మన రైతులు పుట్లకు పుట్ల కొద్దీ వడ్లు పండిస్తే వాళ్ళకు మాత్రం మనసును వడతలేదు. ఇవాళ రైతు కళ్ళం నిండా గింజలు, రైతు అన్నం నిండా మెతుకులు ఉంటే కాంగ్రెస్ వాళ్లకు బీజేపీ వాళ్లకు మనసును వట్టని పరిస్థితి ఉన్నది. అందుకే నిన్నగాక మొన్న ఒక కాంగ్రెస్ ఎంపీ గారు అంటారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే పేరు, ఏమంటున్నారు కేనా, 24 గంటల కరెంట్ ఎక్కడున్నది, అసలు కరెంట్ ఎక్కడున్నది, నాకు కనబడతలేదు, నా గిన్న మీరు ఉన్నట్టు చూపెడితే రాజీనామా చేస్తా అంటున్నాడు ఆయన. నేను ఆయనకు ఒకటే చెప్తా ఉన్నా, వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఇంకా కాంగ్రెస్ నాయకుల్లారా, బీజేపీ నాయకుల్లారా, కిషన్ రెడ్డి గారు, ఇంకా బీజేపీ నాయకుల్లారా, మీకు అనుమానాలు ఎక్కువ, అనుమాన పక్షులు మీరు, అనుమానాలు ఎక్కువ కాబట్టి నేను మీ అందరికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. బాన్స్వాడలో మా స్పీకర్ గారికి చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఒక 30-40 బస్సులు మేమే పెడతాం, మా ఖర్చులతోని మేమే బస్సులు పెడతాం. మంచిగా బస్సులల్లా మంచిగా బస్సులలో బువ్వ కూడా పెడతాం, రాన్రి ఎంతమంది వస్తారో రాన్రి, 400, 500, 5000 ఎంతమంది వస్తారో, మొత్తం కాంగ్రెస్ బీజేపీ నాయకులు, రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ రాండి. బాన్స్వాడకు వస్తారా, జుక్కల్కి వస్తారా, ఎల్లారెడ్డికి వస్తారా, కామారెడ్డికి వస్తారా, ఎక్కడికి వస్తారో రండి, ఏ టైంకి వస్తారో రాన్రి, ఏ ఊరికి వస్తారో రండి. వచ్చి ఒక పని చేయండి, వరుసగా లైన్ కట్టి బ్రహ్మాండంగా నిలబడండి, నిలబడి కరెంటు తీగలను గట్టిగా పట్టుకోండి, కరెంటు వైర్లను. కరెంటు వస్తుందో వస్తలేదో తెలుస్తుంది మీకే, దరిద్రం కూడా పోతుంది ఆయన దేశానికి. సిగ్గన్న ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకి కరెంటు గురించి మాట్లాడుతుంది, కొద్దిగానన్నా ఇజ్జతమానం ఉండాలి నా మాట్లాడేటప్పుడు. ఏమనుకుంటారో జనం, రైతులు ఏమనుకుంటారో, గిన్నె అబద్ధాలు చెప్తే నోట్లో ఉంచుతారనిపించదా, గింత సిగ్గు లేకుండా మాట్లాడతారా, ఏమంటారు వాళ్ళు, ఎక్కడిది కరెంటు, కరెంటు ఎక్కడిదా, 2014 పూర్వం ఎట్లుండే కరెంటు పరిస్థితి, ఇక్కడ ఉన్న రైతులు ఆలోచన చేయాలి. ఆనాడు బాన్స్వాడలో ఏదన్నా ఊళ్ళే ఎవరన్నా కులపాయినో సుట్టపాయినో ఊళ్ళే పెద్ద మనిషి చచ్చిపోతే ఏంది పరిస్థితి. మనం కదా ఫోన్ చేసింది కరెంటు వాళ్ళకు, ఒక్క 15 నిమిషాలు కరెంట్ ఇవ్వన్నా, ఒక్క 20 నిమిషాలు కరెంట్ ఇవ్వన్నా, ఇగో మా కులపాయన చచ్చిపోయిండు, మా సుట్టపాయన చచ్చిపోయిండు, బాయికాడికోతున్నాం, ఇప్పుడే అంత్యక్రియలు అయిపోయినాయి, జర స్నానాలు చేసి ఇంటికి పోవాలి, 15-20 నిమిషాలు కరెంట్ ఇయ్యి. నేను చెప్పింది వాస్తవం అయితే కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి వచ్చేటట్టు సప్పట్లు కొట్టి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా, 2014 ముందు ఇది వాస్తవం ముఖ చిత్రం కాదా, కరెంటు పరిస్థితి అట్లా. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎక్కడికక్కడ ఎరువుల దుకాణాల ముందు, విత్తనాల దుకాణాల ముందు చెప్పుల లైన్లు, కాలుతున్న కాళ్ళతో మాడుతున్న కడుపుతో ఇంటికి పోయి బువ్వ తినే దుస్థితి. ఇది వాస్తవం కాదా, ఎరువులు దొరకాయి, విత్తనాలు దొరకాయి, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కరెంటు లేదు, పోని కష్టపడి పండిస్తే మద్దతు ధర లేదు, కొనేటోడు లేడు, నానా అవస్థ. ఇట్లాంటి పరిస్థితుల్లో మనకు తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఒకవైపు వ్యవసాయం బాగుపడ్డది, లక్ష్మీ పుత్రుడు అని పేరు పెట్టుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన పోచారం గారికి. మొదటి టర్మ్లో వారే వ్యవసాయ శాఖ మంత్రి, గర్వంగా చెప్పుకోవచ్చు పోచారం శ్రీనివాసరెడ్డి గారి మునిమనుమన్లు, వాళ్ళ మునిమనుమన్లు కూడా చెప్పుకోవచ్చు. మా తాత వ్యవసాయ మంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం తెచ్చిండు కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి పోచారం గారి మునిమన్మని మునిమన్మడు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యవసాయ మంత్రిగా ఆయన ఉన్నప్పుడే రైతు బంధు అనే పథకం ప్రారంభమైంది. 75-76 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రికి ఆలోచన రాలే, ఏ ప్రధానమంత్రి కూడా ఆలోచన చేయలే. ఇవాళ సారు చెప్పినట్టు ఇప్పుడే
వానాకాలం నాట్లేసే టైం వచ్చిందంటే, యాసంగి పంటకు నాటేసే టైం వచ్చిందంటే టింగు 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 అని ఫోన్లు మోగుతున్నాయా? 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు పడ్డ మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనందరం ధన్యవాదాలు చెప్దాం. అదేవిధంగా ఇవాళ ఆసరా పెన్షన్లు ఎన్ని లక్షల మందికి, 46 లక్షల మందికి ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున బ్రహ్మాండంగా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. మా దివ్యాంగులైన సోదరులు, కాళ్ళు చేతులు చక్కగా లేని వాళ్ళు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వడం లేదు. 4,016 రూపాయలు ఇవాళ ఇస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. చెప్తూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆడపిల్లల పెళ్లికి కళ్యాణ లక్ష్మి, ఆడకూతురు ప్రసూతైతే కేసీఆర్ కిట్టు, గర్భంలో ఉండగానే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, రేపో మాపో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కూడా ప్రారంభమవుతున్నది ప్రభుత్వ పాఠశాలల్లో. 6వ తారీఖు నుంచి బ్రహ్మాండమైన నాణ్యమైన ఉదయం పూటబెట్టే టిఫిన్ కూడా ప్రారంభమవుతా ఉన్నది అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సన్నబియ్యంతో భోజనం, అన్ని రకాలుగా పిల్లలను చూసుకుంటా ఉన్నాం. 1,001 గురుకుల పాఠశాలలు ఎక్కడ ఉన్నాయా ఈ దేశంలో? కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రంలో కానీ, బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో కానీ 1,001 గురుకుల పాఠశాలలు ఉన్నాయా? 6.5 లక్షల మంది పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఒక్కొక్కరికి 125,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్లకు బట్టలు, పుస్తకాలు, బూట్లు, దుప్పట్లు, భోజనం సర్వం ప్రభుత్వమే చూసుకొని ప్రపంచంతో పోటీ పడే ఒక అద్భుతమైన శక్తిగా తయారు చేస్తుంటే ఇది కనబడతలేదు. విదేశాలకు పోతే నేను ఆడ చదువుకుంటా అంటే ఒక్కొక్క విద్యార్థికి విదేశీ విద్య కోసం 20 లక్షల రూపాయలు ఇచ్చే ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ కాదా? నేను చెప్తుంది అబద్ధమా? తాగునీటి తన్లాట ఎట్లుంటుండే? కరెంటు కష్టాలు అటు, తాగునీటి తన్లాట కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే అన్నాడు? మా ఆడబిడ్డలకు తెలుసు, నీటి కోసం యుద్ధాలు, నీళ్ల కోసం యుద్ధాలు ఆనాడు. గల్లీ దాకా పోవాలి, గల్లీ చివరి దాకా పోయి ఆ నల్లకాడ లొల్లి, ఆ బోరింగ్ కాడ లొల్లి, ఇలా ఉన్నదా పరిస్థితి? కేసీఆర్ గారు 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన చేసి బ్రహ్మాండంగా 43,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తా, ఇయ్యకపోతే ఓట్లాడగా అనే దమ్మున్న మునగాడు ఎవరన్నా ఉన్నారా కేసీఆర్ తప్ప? ఇలా నిజంగానే నల్ల నీళ్ళు వచ్చిన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి మనందరం ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.